నమస్తే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ఐపీఎల్ సీజన్ రానే వచ్చింది నిన్న జరిగినటువంటి మ్యాచ్ మ్యాచ్ గురించి కూడా మనం చూసాము ఇక హైదరాబాద్ ఉప్పల వేదికగా చాలా సంవత్సరాల తర్వాత ఐపీఎల్ జరగనున్నటువంటి ఒక సందర్భం అయితే రానే వచ్చింది ఇక ఎస్ఆర్హెచ్ ముంబై మ్యాచ్ ఇరవై ఏడో తారీఖు రోజు ఉప్పల వేదికగా ఇదే గ్రౌండ్లో జరగనున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం మనతో పాటుగా ఎస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఉన్నారు సార్ నమస్తే మీరు హెచ్ఏ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటి టెస్ట్లోనే దాదాపు చాలా రికార్డులు బదులు కొట్టినట్టు కనిపిస్తుంది టెస్ట్ మ్యాచ్కి లక్ష ఇరవై ఐదు వేల మంది అటెండ్ అవ్వడము ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్ మారడం అవన్నీ కూడా కనబడతా ఉన్నాయి ఐపీఎల్కి ఎలాంటి ప్రమాణాలను ముందుకు తీసుకోబోతున్నారు ఐపీఎల్ అనేది ప్రతి ఒక్కరికి ఉండే క్రేజ్ మ్యాచెస్ ఇవి ఐపీఎల్లో మనకి ఇక్కడ ముప్పై తొమ్మిది వేల సీట్లు ఉన్నాయి ముప్పై తొమ్మిది వేలు ఫుల్గా నిండిపోతుంది దాంట్లో ఇంకా అదేం లేదు కాకపోతే ముప్పై తొమ్మిది వేలకి లక్ష యాభై వేల మంది దాకా టికెట్లు అడుగుతూ ఉన్నారు అది ఒకటే ఇష్యూ తప్ప ఐపీఎల్కి మిగతా అన్ని ఇష్యూస్ జరిగిపోయినాయి ఇప్పుడే ఇంకా కొంచెం చిన్న చిన్న ఫైనల్ టచ్ప్స్ చేయబోతున్నాం అవి అయిపోగానే మ్యాచ్ కోసం ఎవ్రీథింగ్ సిద్ధంగా ఉంది మ్యాచ్ కోసం చూస్తూ ఉన్నాం గతంతో పోల్చుకుంటే ఈ రూఫ్ విషయంలో చాలా కంప్లైంట్ వచ్చేది ఆ తర్వాత రూఫ్ లేకపోవడం వల్ల ఇక్కడ డౌస్ కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే కనబడేది చికాక్గా ఉన్నటువంటి ఆ ఫోటోలు కూడా దర్శనమిచ్చేది మీరు వచ్చిన తర్వాత తర్వాత ఈ యొక్క మార్పులు అయితే చాలా చేస్తున్నారు మీ యొక్క టీం మెంబర్స్ ఎట్లా మీకు సహకరిస్తున్నారు అలాగే దీని విషయంలో ప్రభుత్వం మీకు ఎలాంటి సహకారం అందిస్తుంది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ బాగా ఇబ్బందికరంగా ఉండే మేము రాగానే అన్ని ఫెసిలిటీస్ని క్రియేట్ చేస్తున్నాం టెస్ట్ మ్యాచ్ వరకే మ్యాక్సిమం అన్ని చేయడానికి ప్రయత్నం చేశాం అయినప్పటికీ కూడా టెస్ట్ మ్యాచ్లో కొంచెం హౌస్ కీపింగ్ ఇష్యూ ప్లస్ మళ్ళీ టాయిలెట్స్ ఇష్యూ ఉండింది ఇప్పుడు ఇమీడియట్గా అన్ని టాయిలెట్స్ని కూడా రిపేర్ చేశాం రిపేర్ చేయడం కాకుండా రెండు వందల డెబ్బై ఐదు మందిని హౌస్ కీపింగ్కి మ్యాచ్ రోజుకు పెడుతున్నాం మ్యాచ్కు ముందు రోజు రెండు రోజుల ముందు ప్లస్ మ్యాచ్ రెండు రోజుల తర్వాత కూడా హౌస్ కీపింగ్ పెడుతున్నాం ఇప్పుడే ఈరోజు మొత్తం స్టేడియం అంతా కూడా వాటర్ వాష్ ఫుల్ డీప్ వాష్ కూడా చేయడం జరిగింది సో దట్ ఈసారి మ్యాచ్కు మంచి వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఈసారి వచ్చే వ్యూవర్స్ అందరికీ కూడా మంచి ఫుడ్ పెట్టాలి అనే ఉద్దేశంతో బాగా చేస్తున్నాం అంతేకాకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏసీఎల్ మీటింగ్ కూడా జరుగుతుంది సిపి గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆల్రెడీ రెక్కి జరిగిపోయింది గవర్నమెంట్ నుంచి రావాల్సిన సపోర్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చింది పార్కింగ్ సంబంధించి ఇష్యూస్ అయిపోయినాయి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మ్యాచ్ కోసం టీమ్స్ కూడా ప్రాక్టీస్ కూడా జరుగుతుంది ఎవ్రీథింగ్ సెట్ ఇప్పుడు ఇక్కడ ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా ఓన్లీ ఎస్ఆర్హెచ్ మాత్రమే ప్రాక్టీస్లో ఉన్నారా రెండు టీములు కూడా ఆల్రెడీ ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయింది ఎస్ఆర్ఎస్ టీం కంటిన్యూగా జరుగుతూనే ఉంది అంటే ముంబై ఇండియన్ టీమ్స్ కూడా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్త్ నుంచి ఇంకా పూర్తిగా ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి టీమ్స్కి ఆల్రెడీ వాళ్ళకి ప్రాక్టీస్ కావాల్సింది కానీ లేకపోతే ఆఫ్టర్ మ్యాచ్కి సంబంధించింది కానీ డ్రెస్సింగ్ రూమ్స్ కానీ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయినాయి మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టేడియమ్స్ని ఒకసారి పరిశీలించడానికి ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి స్టేడియంస్ని కూడా చూశారు ఈ స్టేడియంకి ఇంకా ఎలాంటి పిచ్చు విషయంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ అనేటువంటి ఒక పేరైతే వచ్చింది ఇంకా స్టేడియంకి ఎలాంటి పేరు తీసుకురాబోతున్నారు మీరు అన్నట్టుగా మా అందరికీ అదృష్టమైన విషయం ఏంటంటే ఈ పిచ్కి ఇండియాలో ది బెస్ట్ నెంబర్ వన్ పిచ్ వచ్చింది వరల్డ్ వైజ్ కూడా ఈ పిచ్కి మంచి క్రేజ్ వచ్చింది దానికి మా క్యూరేటర్ గారికి మా టీంకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం అంతేకాకుండా స్టేడియం కూడా నేను వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ చూపిస్తున్నాం సీటింగ్ చేంజ్ అయిపోయింది కెనోపీ చేంజ్ అయిపోయింది లైటింగ్ చేంజ్ అయిపోయింది ఎవ్రీథింగ్ కూడా జరుగుతూ ఉంది అయితే ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతున్నాయి ఇక్కడ మేజర్గా పార్కింగ్ ఇష్యూ ఒకటి చాలా ప్రాబ్లం ఉంది ఈ పార్కింగ్ ఇష్యూని కూడా ఎట్లా అడ్రస్ చేయాలని చూస్తున్నాం నేను వన్ టూ ఇయర్స్లో నెక్స్ట్ మ్యాచ్కి వచ్చే వరకు కొడక వెయ్యి కార్లు పార్కింగ్ బట్టే అంతగా ఒక పార్కింగ్ లాట్ కట్టాలన్నది మా నెక్స్ట్ ఇంటెన్షన్ కింద తీసుకుంటున్నాం స్టేడియంలో ఉన్న ఆల్రెడీ వర్క్ అంతా జరిగిపోయింది కాకపోతే ఇక్కడ ఉన్న కార్పొరేట్ బాక్సెస్ కానీ ఇంకా కొంచెం లోపల ఉండే టాయిలెట్స్ అవన్నీ కూడా కొంచెం వర్క్ జరుగుతుంది లిఫ్ట్స్ కొంచెం ప్రాబ్లం ఉంది ఇవన్నీ కూడా ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా చేస్తాం ఐపీఎల్ అంటేనే క్రేజీ ఆ క్రేజీని మీరు దగ్గర ఉండి మీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది అనుకోవచ్చు ఎందుకంటే స్టేడియం మీ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి మీ ఆధ్వర్యంలోనే దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా పేరున్నటువంటి క్రికెటర్లు ఇక్కడికి రాబోతున్నారు ఇంతమందిని మీరు ఇక్కడ అకామిడేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్రౌండ్కి పెద్దల పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎక్స్పీరియన్స్ని ఎట్లా రిసీవ్ చేసుకోబోతున్నారు ఇది నాకు అదృష్టం కిందనే భావిస్తున్నాం నేను గెలిచిన అతి తొందరని ఐపీఎల్ని హోస్ట్ చేయడం మీ అందరికీ కూడా తెలుసు టెస్ట్ మ్యాచ్కి క్రేజే ఉండదు జనాలే రారు అట్లాంటి దానికి విపరీతమైన క్రేజ్ తెచ్చి చూపించాం ఇండియాలో ఇంతవరకు ఎప్పుడు ఏ టెస్ట్ మ్యాచ్ కూడా జరగనంత జనాలని మేము ఈ టెస్ట్ మ్యాచ్కి తీసుకొచ్చి చూపించాం అంతేకాకుండా మేము ఫైవ్ థౌసండ్ ఎవ్రీ మ్యాచ్కి ఫైవ్ టు సిక్స్ థౌసండ్ స్టూడెంట్స్ని ఫ్రీగా ఇచ్చినాం ట్వంటీ సిక్స్ జనవరి రోజు రెండు వేల మంది ఆర్మీ పర్సన్స్కి మేము ఫ్రీగా ఇచ్చినాం ఈ ఐపీఎల్లో ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ క్రేజ్ మా జనాలకు ఆటోమేటిక్గా ఉంటుంది ఈ ఐపీఎల్లో మా ఇంటెన్షన్ ఏంటంటే వీలైనంత వరకు ఎక్కువ మందికి టికెట్స్ని ప్రొవైడ్ చేయించి వాళ్ళందరినీ మ్యాచ్లో ఎట్లాంటి సెక్యూరిటీ రీజన్స్ కాకుండా వేరే ఇబ్బందులు జరగ మంచి మ్యాప్ ప్రశాంతంగా జరపాలన్నది మైండ్ మిమ్మల్ని ఈ ప్రశ్న అడగకూడదేమో కానీ అడగాల్సి వస్తుంది ఎట్లా ఉంది ఒత్తిడి ఐపీఎల్ అంటేనే ఒత్తిడి ఉంటుంది ఇంకా మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు పొలిటికల్తో కొంత ఎంతో కొంత రిలేటివ్ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి మీరు మినిస్టర్స్ నుంచి ఇటు ఎక్స్ ఎంపీల నుంచి ఎక్స్ మినిస్టర్స్ నుంచి చాలా ప్రెజర్ అయితే ఉంటుంది వాళ్ళందరినీ ఎట్లా అకామిడేట్ చేయబోతున్నారు వాళ్ళందరికంటే ముందు నా ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్రెండ్స్కి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది వాస్తవంగా ఐపీఎల్కి ఇంత ప్రెజర్ ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అరే నిజంగా నా టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి నా మొబైల్ కూడా ఆఫ్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నాకు మంచి పిఆర్ ఉంది మీరు అన్నట్టుగా మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది మంచి బిజినెస్ సర్కిల్ ఉంది మంచి పొలిటికల్గా కూడా అందరితో అన్ని పార్టీస్తో మంచి సంబంధాలు ఉన్నాయి బిజినెస్లో ఉన్నా కాబట్టి అందరు అన్ని పొలిటికల్ పార్టీస్తో నాకు సంబంధం ఉన్నాయి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు అరే మా జగన్ ప్రెసిడెంట్ అయినాడు మాకు టికెట్ ఇయ్య ప్రతి ఒక్కరు సేమ్ థింగ్ అదే అంటున్నారు సో ఒక్కరిని క్యాటర్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్రెండ్స్ని అందరినీ కూడా అడుగుతున్నారు మాకు ఏడు మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ప్రతి మ్యాచ్ కొంతమందిని కొంతమందిని అకామిడేట్ చేసుకుంటూ అందరినీ హ్యాపీ చేయాలనేది ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా ప్రిడిక్ట్ చేస్తున్నారు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి దక్కని ఛార్జెస్ గెలవాలి అందరు చూస్తూ ఉంటారు మీరేమైనా ఇంకా ముంబై ఇండియన్స్ వైపు ఏమైనా ఆలోచించబోతున్నారా ఒక ప్రేక్షకుడుగా ఆలోచిస్తే ప్రేక్షకుడిగా వాస్తవంగా నేను ధోనికి ఫ్యాన్ని బట్ నా నా ఎట్లైనా నేను ఎస్ఆర్హెచ్ నా టీం కాబట్టి మా హైదరాబాద్ టీం కాబట్టి ఎస్ఆర్హెచ్ గెలవాలని నేను కోరుకుంటా పర్సనల్గా మాత్రం నేను ధోనీకి కొంచెం ఫ్యాన్ వస్తున్నటువంటి వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్ చెప్పబోతున్నారా ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ వాళ్ళు బయట పార్కింగ్ విషయంలో ఏ టైంకి రావాలనేది చెప్తూ ఉంటారు టికెట్ మీద కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇంకా గ్రౌండ్లో ఉండాల్సినటువంటి ముఖ్యంగా సీటింగ్ విషయంలో విరగొట్టడాలు అలాంటివి చాలా చూస్తూ ఉంటాం అలాంటి వ్యక్తులకు ఏమని చెప్పబోతున్నారా ఎస్సీఏ మన అందరి ప్రాపర్టీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియం మనందరిది దీనికి సంబంధించిన ప్రతి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాని అందరినీ కాపాడాల్సిన మా బాధ్యత మాది ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాం దీన్ని పది కాలాలు పార్టీగా ఉండాలన్నదే మన ఇంటెన్షన్ ప్రేక్షకులు కూడా చాలా పద్ధతి అయిన హైదరాబాద్ ప్రేక్షకులు వాళ్ళందరికీ మీ అందరి ద్వారా ఒక మంచి విన్నపం చేయబోతున్నాం ఇక్కడ మంచి మ్యాచ్ని ఎంజాయ్ చేద్దాం దానికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేస్తున్నాం అన్నీ చూస్తున్నాం కాబట్టి ఈ ఫెసిలిటీస్ని ఇంకా చాలా రోజులు ఉండేటట్టుగా మంచి పద్ధతిగా అందరం బిహేవ్ చేద్దాం అంతేకాకుండా ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి దయచేసి ఓన్ ట్రాన్స్పోర్ట్లో ఎవరు రాకండి మంచి మెట్రో ఉంది అక్కడ ఆర్టీసీ ఉంది వాటిని మీరు యూజ్ చేసుకోండి మెట్రో కూడా మనకు పక్కనే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మనకు స్టేడియం దగ్గరలో ఉంటుంది కాబట్టి అందరూ మెట్రోని వాడుకొని మ్యాచెస్ చూడడానికి రండి మ్యాచ్కి అందరూ కూడా ఒక వన్ అవర్ ముందు రండి ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి ఒక వన్ అవర్ ముందు వస్తే మనం అన్ని కూడా చేసుకోవచ్చు ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ కోసం ఎక్స్ట్రా అంటే గతంలో టెస్ట్ మ్యాచ్లకే ఆ సర్జనర్గాలు అలాగే మెట్రోకి కూడా పెంచినటువంటి సందర్భం ఉంది మీరు దానికి వినో కూడా అందజేసినటువంటి ఐపీఎల్ పరంగా ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ కోసం ఏదైనా స్పెషల్ గా ఏర్పాటు చేయబోతున్నారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి ఆల్రెడీ మేము ఒక లెటర్ కూడా రాసాం దీనికి సంబంధించిన ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఎందుకంటే ఐపీఎల్ మ్యాచెస్కి చాలా క్రేజ్ ఉంటుంది కాబట్టి స్టేడియం ఫుల్ అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ డే నలభై వేల మంది వ్యూవర్స్ వస్తారు ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ మెంబర్స్ ఇంకా వేరే స్టాఫ్ సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ఒక యాభై వేల మందికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి కి వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం మెట్రో వారిని ఆర్టీసీ వారిని కూడా ఇంత ఇంత చేస్తున్నారు కదా అసలు హెచ్సిఏ ఖజానాకు ఏమైనా తీసుకుంటున్నారా లేకపోతే జగన్మోహన్ రావు ఓన్ ఏమైనా అంటే చారిటీలు చాలా చేస్తూ ఉంటారు జగన్మోహన్ రావు దానిలో భాగంగా ఏమైనా చేస్తున్నారనుకోవచ్చా దేవుడి దయ వల్ల హెచ్సీఏ దగ్గర మంచి డబ్బులు ఉన్నాయి హెచ్సి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు బీసీసీఐ మంచి డబ్బులు మనకు ఫండ్స్ ఇస్తుంది ప్లస్ మనకు ఎప్పుడూ లేని విధంగా టెస్ట్ మ్యాచ్కి కూడా మేము ఒక ఐదారు కోట్లని బెనిఫిట్ చేయగలిగాం ఇది ఫస్ట్ టైం హిస్టరీలో జరిగింది ఎప్పుడైనా ఏదైనా మ్యాచ్ జరిగిన తర్వాత కోటి రెండు కోట్లు లాస్ట్లో ఉండేది మేము ఒక ఫైవ్ క్లాస్లు ప్లస్లో ఉన్నాం ఇప్పుడు ఐపీఎల్లో కూడా మేము ఒక రెండు మూడు కోట్లు ప్లస్లోనే ఉంటాం హెచ్సీఏ దగ్గర డబ్బులకు కొదవలేదు అన్ని విధాల అన్నీ కూడా మంచిగా చేస్తున్నాం డబ్బులకి ప్రాబ్లమే లేదు హెచ్సీఏ టీం సభ్యులందరూ ఎట్లా ఉంటున్నారు మీతో పాటుగా దాదాపుగా రెండు రెండు ప్యానల్స్ నుంచి గెలిచినట్టు ఉన్నారు మీరు ఒక ప్యానల్ ఇంకా ఇతరులు వేరే ప్యానల్ నుంచి ఈ ప్యానల్స్ ఇప్పుడు ఒక ప్యానల్గానే రన్ అనుకోవచ్చా జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో యా మీ అందరికీ కూడా ఒక శుభన్ గుడ్ న్యూస్ మీకు చెప్పాలి ఏంటంటే మేము నిజంగా కూడా మూడు ప్యానెల్స్ గెలిచినాం టూ టూ మెంబర్స్ గెలిచినప్పుడు ఆరుగురం కూడా వర్ణదమ్ముల్లాగా కలిసి పనిచేస్తున్నాం కాకుండా మా సో సభ్యులు ఎవరైతే రెండు వందల ఇరవై మంది ఊరో వాళ్ళందరినీ కలుపుకొని పోతున్నాం దానికి మంచి నిదర్శనం ఏంటంటే రీసెంట్గా మేము ఒక యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఏజీఎం చేసుకున్నాం దాంట్లో ఇప్పటివరకు నాకున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పింది అంటే సిక్స్టీన్ ఇయర్స్లో ఎప్పుడు జరిగినంత మంచి ఏజీఎం ఈసారి మీరు చేసి చూపించను సో అందరం కలుపుకొని పోతున్నాం ఏ సమస్య వచ్చినా చిన్న ఇష్యూ వచ్చినా నాకు తెలిసిన చాలామంది సీనియర్లతోటి డిస్కస్ చేస్తున్నాం గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉంటే వివేక్ గారు వినోద్ గారు ఇంతకు దీంట్లో ఉండే కాబట్టి వారిని కూడా రిక్వెస్ట్ చేసి దాంట్లో నుంచి వాళ్ళని తీసుకుంటున్నాం ఇంకా క్రికెట్కి సంబంధించిన శివలాల్ యాదవ్ గారు హర్షద్ గారు జరుద్దీన్ గారు లాంటి సీనియర్తో పట్టినాం ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూలు ఉంటే జాన్ మోనోజ్ గారు లాంటి వీళ్ళందరితో కలిసి ఉంటున్నాం అంతేకాకుండా మాకు లక్ష్మణ్ గారు మన ఎక్స్ క్రికెటర్ మిథాలి గారు ఓకే ప్రజ్ఞా ఓజా గారు చాలా మంది కూడా మాకు బ్లెస్ చేస్తున్నారు వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు మేము అందరినీ కలుపుకొని పోతున్నాం అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణ కళలు ఏమైనా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా గతంలో గుడోలు అలాంటివి కూడా ఇక్కడ మనం చూసినటువంటి సందర్భం ఉంది ఇంకా జగన్మోహన్ రావు ఏదైనా కొత్త కళల్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారా యా ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇదంతా కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళ మధ్యలో జరుగుతుంది ఈ స్టేడియం మాదైనప్పుడు కూడా మేము ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్కి రెంట్కి ఇచ్చినట్టు లెక్క వాళ్ళే రన్ చేస్తున్నారు బట్ వాళ్ళు కూడా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం మేము కూడా అదే చెప్పాం తెలంగాణ సంస్కృతి ఇక్కడ కనిపించేటట్టుగా ఏదో ఒకటి ప్రతి మ్యాచ్లో ఏదో ఒక కొత్త కళని పెట్టమని చెప్తున్నాం వాళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందించారు మనం ఓపెనింగ్ కొంచెం బాగానే ఫస్ట్ మ్యాచ్ కొంచెం బాగానే చేయాలనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అన్న కంగ్రాచులేషన్స్ ఇది జగన్మోహన్ రావు చెప్తున్న మాటలు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ చెన్నై ఇక్కడ జరుగుతున్నటువంటి ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ సంబంధించినటువంటి మ్యాచ్ మొదటి మ్యాచ్లో మనం ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఒక కనుల విందును ఇక్కడ చేయబోతున్నారనేటువంటి విషయాన్ని అయితే చెప్పకనే చెప్తున్నారు కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలి వెలుగు ఉప్పల్ స్టేడియం హైదరాబాద్